జిల్లాలో ఏమీ లేదు నువ్వు వెళ్ళి గెలిపించుకోవాలని మీ ఇష్టం అని చెప్పాను మీ ఆశీర్వాదంతో గెలిసి 3 సంవత్సరాల్లోనే ఈనాడు కోదాడ నుండి కొరివరికి రాష్ట్ర రహదారి జాతీయ రహదారి నడుస్తుంది రాజకీయాలు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టు జరగవు జరిగిన దాంట్లో వచ్చే అవకాశాల్లో మనం ప్రజాహితం కోసం ఎంత కష్టపడ్డాం ప్రజల కోసం ఏం చేశాం శాశ్వతంగా వాళ్ళ జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి ఏమన్నా చేయగలిగామా అనేదే నాకు మొదట్ నుంచి రాజకీయాల్లో నాకు ఉన్నటువంటి విధానం ఇది రాజకీయం అనుకోకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా బాను గారు ఏ పార్టీ అని నేను అడగల రోడ్డు అడిగినప్పుడు ఈ నియోజకవర్గంలో బాజీ హనుమంత దగ్గర నుంచి ఎమ్మెల్యేలు చాలా మంది నేను మంత్రిగా ఉన్నప్పుడు పనిచేశారు 40 సంవత్సరాలు ఒక తపస్సులాగా ఒక యజ్ఞంలాగా నేను రాజకీయాలు చేశాను తప్ప రాజకీయాల కోసం రాజకీయాలు చేయలేదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తాను।